ఇప్పుడు రెడ్డి గారు కూడా ఇక్కడ ఇక్కడ ఫార్మసిటీ ఫార్మసిటీ పెడతాము అని అంటే ఇలా దాదాపు ఇంతకుముందుకు ఒకసారి ఫార్మసిటీ రద్దు చేసిండు ఆల్రెడీ అందరం సంతోషంగా ఉన్నాం ఇంకో మరొకసారి క్లస్టర్ లేక ఏర్పాటు చేస్తామని చెప్పారు దాన్ని ఎటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పది క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్తారు పది క్లస్టర్ ఒకే కంపెనీ దగ్గర కాకుండా ఇరవై వేల ఎకరాలు సేకరించారు భూమిని అందులో ఒకే దగ్గర అన్ని కంపెనీలు ఒకే దగ్గర కాకుండా అక్కడ మూడు వేల విలేజెస్ క్లస్టర్ లెక్క ఏర్పాటు చేసి పెడతామని చెప్తారు ఇంకోటి మొత్తం దీన్ని మెగా టౌన్షిప్ లెక్క ఏర్పాటు చేసి డెవలప్ చేస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ వస్తే మీ కాడ కూడా డెవలప్మెంట్ అవుతుంది మీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు కదా మాకు అలాంటి డెవలప్ వద్దు ఇలాంటి అలాంటి ఫార్మాసిటీకి వచ్చిన డెవలప్ మాకు ఏమిటి టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నాడు అది చాలు ఇంకోటి ఏమైనా డెవలప్ కావాలంటే అదే సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు పెట్టారు కదా అక్కడనే ఆయన ఇంద ఆయన ఫార్మ్ హౌస్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆయన డెవలప్ చేసుకొని ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు మేజర్గా ఇప్పుడైతే కొంతమంది భూమి కూడా ఇవ్వడం అయితే జరిగింది మరి ఇచ్చిన వాళ్ళ ఎలా దానికి మెగా టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు దానికి ఏ రకంగా ఉపాధి మనకు ఐటీ కంపెనీలా ఏం కంపెనీలు ఇచ్చి అంటే పబ్లిక్కి కలుషితం కాని కంపెనీలు ఏం రకంగా అది విద్యార్థులకు చదువు చాలా నిరుద్యోగులు చాలామంది నాలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చాలామంది భూములు కోల్పోయి వాళ్ళకి ఏం అది లేదు అవసరం లేదు వాళ్ళకి ఏ రకంగా అది చేయాలని చూస్తున్నాను ఈ మీడియా ముఖంగా నువ్వు రేవంత్ రెడ్డి సార్ కానీ మీ ఎమ్మెల్యే సార్ కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్పాను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి రెడ్డి రంగన్న గారికి ఒకే ఒకటే మాట చెప్తున్నా ఇంతకుముందుకైతే మేము భారీ తోటి ఇక్కడ సొంతంగా రెండు నెలలు కష్టపడి తిరిగి రంగానానికి గెలిపించినాం మేము కోరుకునేది ఏమిటంటే మాకు పాస్బుక్లు రాలేదు రైతు బంధు లేదు మాకు వచ్చేది ఏముంది ముఖ్యం మెయిన్ పాత్ర ఇది మెయిన్ ముఖ్య అంశం ఇది రైతు బంధు వచ్చి కొత్త పాస్బుక్లు వచ్చి ఇచ్చేటట్టు చూడాలి రిజిస్ట్రేషన్లో ఏదో ఏదో విధంగా జరగాలని కోరుతూ ఉన్నాం